ఈ శరీరాన్ని ఒక బండి అంటారండి. ఈ బండి నడవటానికి రెండు చక్రాలు ఉంటాయి. ఇది మనకందరికీ ప్రయాణం చేసే సాధనం అండి. చాలామందికి అది తెలియక ఈ శరీరమే మనకి సర్వస్వం కనుక దీన్ని జాగ్రత్తగా పోషించాలి, దీన్ని బాగా పెంచాలి, దీన్ని జాగ్రత్తగా చూసుకుంటే చాలు అని దీనికోసం బతుకుతారండి. ఎలా ఉంటుందంటే అది మంచి చక్కటి ఖరీదైనటువంటి కారు కొనుక్కుని రోజు ఆ కారుని తుడుచుకుని రోజు ఆ కారుని ఆన్ చేసి చూసి రోజు ఆ గంటలో గ్యాస్ అయిపోతే దాంట్లో గ్యాస్ నింపేసి మళ్ళీ జాగ్రత్తగా పెట్టి ఆఫీసుకు నడిచిపోతున్నట్టు ఉంటుందండి. కారు ఖర్చుకోవడానికి వీల్లేదండి. తిరిగితే టైర్లు అరిగిపోతాయి, ఆమా ఇంజిన్ పాడైపోతుంది, అంతే దాన్ని వాడకూడదని దాన్ని జాగ్రత్తగా పెడతాడు. రోజు తుడుచుకుంటూ ఉంటాడు పాపం, అరగంట సేపు నడిచి ఆఫీసుకు పోతుంటాడు. కారు ఉండడం దేనికి? రోజు తుడుచుకోవడానికనా? ఇంకో ఎక్స్ట్రా పని నీకు వాడడానికి కదా. కారు కారు కోసం కాదు, కారు నీ గమ్యం చేర్చే సాధనం కోసం. శరీరం కూడా అంతేనండి. మనకి శరీరం కోసం మనం పుట్ల, మనకందరి గమ్యం చేరటం కోసం ఇది ఒక సాధనం కావాలి. అంచేత శరీరాన్ని జాగ్రత్తగా అట్టే పెట్టాలి. కానీ అది నీ మాట విన్నంత వరకు జాగ్రత్తగా అట్టే పెట్టాలి. నీ మాట వింటూ ఉండేటట్లుగా దాన్ని అట్టే పెట్టాలి. అంతవరకు దానికి రక్షణ. అది మించి నీ మాటకి అది వ్యతిరేకంగా చెప్పేట్టుంటే, ఏ పొద్దున్న దేవుడి దగ్గరికి పెడదాం లేవాయంటే, అబ్బా ఇప్పుడెందుకు లేదు అందనుకోండి, దాన్ని దండించాలి, దానికి రిపేర్ చేయాల్సి వస్తుంది అప్పుడు. అందుచేత ఇది సాధనం, ఇది అది మర్చిపోకూడదు మనం. ఈ సాధనమైనటువంటి శరీరం అనే బండి రెండు చక్రాల మీద నడుస్తుందండి. పుణ్యము పాపము, పుణ్యము పాపము, పుణ్యము పాపము, వీటి మీద నడుస్తుంది. ఉంచాలి. పుణ్యాలు పాపాలు రెండూ ఉంటాయండి, కానీ అవంటే ఏమిటో మనకి తెలియాలి. ఏమి తెలియాలి? దేవుణ్ణి మన నుంచి దూరం చేసే పుణ్యాలు పాపాలు మనకు అక్కర్లేదండి. నేనేదో బాగుపడిపోవాలి దేవుడి కంటే అనుకునే పుణ్యాలు మనకు అక్కర్లేదు. దేవుణ్ణి మన దగ్గరికి ఉంచగలిగే పని ఏదో అదే పుణ్యం అంటామండి. దేవుణ్ణి దూరం చేసే పని ఏదో అదే పాపం అంటామండి. పుణ్యాలు పాపాలకి ఎందుకంటే వేరే డెఫినేషన్స్ మనకు అక్కర్లేదు. దైవీ భావన మనలో ఉంచేదేదో అది పుణ్యం. ఈ పుణ్యం అనే చక్రం అట్లా తిరగాలి. దూరం కాకుండా చేసేదేదో అది పుణ్యం, ఆ చక్రం కూడా సవ్యంగా తిరగాలండి. అవి రెండు సవ్యంగా లేకపోతే ఆయన్ని పట్టుకొచ్చి ఆయన పాదాన్ని ఆశ్రయించండి, మన పనులన్నీ అలా చేస్తాడు ఆయన. దానికి అడ్డొచ్చే వాటిని ఆ పాదం ఏం చేస్తుందంటే ఒకసారి తాకితే దూరం అయిపోతాయి. శ్రీమన్నారాయణ చరణవు శరణం ప్రపద్యే, ఆ పాదానికి నమస్కారం పెట్టండి. తండ్రి, ఈ శరీరాన్ని, ఈ శరీరం అనే రథాన్ని నీ సేవలో ఉంచగలిగితే, అంటే దీంతో సాగే ప్రతి వృత్తి ప్రతి పని కూడా నీ సేవగా నీ పాద సేవగా సాగేటట్టు నువ్వు మాకందరికీ చేసావయా, దానికి వచ్చే అవరోధాలని హరించావయా, హరి తొలగాయి. ఈ జగత్తుకి ఆయన విత్తనము. విత్తనం ఏం చేస్తుందండి? తనలోంచి ఒక అద్భుతమైనటువంటి మహావృక్షాన్ని బయటికి తెస్తుంది. ఈ విశ్వాన్నంతటినీ తనలోంచి బయటికి ఎలా తేవాలి, ఇంకా ఎట్లా బాగా తేవాలి, దీన్ని ఇంకా ఎట్లా అందంగా తేయాలి, ఆ వృక్షములుగా అందులో ఉండే పువ్వులుగా ఆకులుగా కాయలుగా పండ్లుగా ఉండే మనలాంటి వాళ్ళందరినీ ఇంకా ఎట్లా బాగు చేయాలి, ఇంకా ఎట్లా బాగు చేయాలి అనే ఆలోచనకి యోగ నిద్ర అని పేరు పెట్టారు. ఇది చేస్తూ పాల్కడలో పడుకున్నాడు ఆయన. ఇది తలుచుకుని, ఆహా తండ్రి, మా రక్షణే నీ దీక్షగా నువ్వు అక్కడ పాల్కడలో పవళించి ఉన్నావా తండ్రి, మా రక్షణ విషయంలో జాగరూకుడవై ఉండేటటువంటి నిన్ను మేము ఎప్పుడు కూడా మా హృదయం అనేటటువంటి ఈ స్థానంలో ఉంచుకుంటున్నావయా, హరి. ఇది తమాష. భగవంతుడు మన గుండెల్లో కూడా ఉంటాడండి, మీ గుండెల్లో కూడా ఉన్నాడు ఆయన. కానీ మన దగ్గర ఉండకపోతే మన బతకం కనుక ఉంటాడండి మన దగ్గర. కానీ భక్తుల గుండెల్లో అలా ఉండడండి ఆయన.
భక్తుల గుండెల్ని వదలలేక ఉంటాడండి ఆయన అందులో. మన దగ్గర ముళ్ళ పరుపు మీద ఉన్నట్టుగా ఉంటాడు, కంకర నేల మీద ఉన్నట్టుగా మన గుండెల్లో ఉంటాడు. ఎందుకంటే మన లోపల అన్నీ కూడా రకరకాల కోరికలు, రకరకాల ప్రవృత్తులు, రకరకాలైనటువంటి ఆలోచనలు, ఇవన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి దేవుణ్ణి మనకి జ్ఞాపకం చేసేట్టుగా ఉండవండి, దేవుడి జోలికి పోకుండా ఉండేట్టుగా వస్తుంటాయి. అంచేత ఇవన్నీ కూడా ముళ్ళ పరుపు లాంటివండి. తప్పదు కనుక ఆయన మనతో కూడా ఉంటాయండి, లేకపోతే మనమే ఉండం కదా, అయితే మనం కూడా హరి అనేవాళ్ళం. అలా పోకుండా పాపం వీడికి ఇవాళ కాకపోతే రేపటికైనా మంచి బుద్ధి పుడుతుందేమో అని లోపలికి వస్తాడండి ఆయన, లోపల ఉంటాడండి ఆయన. కానీ భక్తుల గుండెలలో, మహానుభావులైనటువంటి వాళ్ళ యొక్క గుండెలలో మల్లె పరుపు మీద ఉన్నట్టు ఉంటాడండి, వదలలేక ఉంటాడండి. వాళ్ళ యొక్క హృదయమే ఒక పాల్కడలి లాంటిది. ఎందుకంటే వాళ్ళ హృదయాల్లో భగవంతుడికి సంబంధించిన గొప్ప జ్ఞానం ఉంటుంది. ఈ జ్ఞానం అనే క్షీరం ఉంటుంది అక్కడ వాళ్ళ గుండెల్లో. దాంట్లో ఆయన వాళ్ళ యొక్క శేష వృత్తికి కట్టుబడి ఉంటాడండి. మనం కూడా పావు లాంటి వాళ్ళేమండి, మీకు తెలియదు కానీ పాపం సుమతి శతకారుడని ఆయన ఉండేవాడు. సుమతి శతకం ఎప్పుడైనా విన్నారా? ఇదో తథ్యము సుమతి అని చెప్తుంటాడు ప్రతి పద్యంలోనూ. ఆ మహానుభావుడు చెప్పాడండి, తేలుకి తోకలోనే విషం ఉంటుందా, ఇంకో కొన్నిటికి ఇప్పుడు కూరల్లో ఉంటుంది, కానీ మనిషికి నిలువెల్ల విషము కదరా సుమతి అన్నాడు. మనకి మొత్తం పైనుంచి కింద దాకా, ఇది మన బతుకండి. కానీ ఇది మంచిగా కూడా మారడానికి అవకాశం ఉందండి. ఎప్పుడో తెలుసునా, దాంట్లో భగవంతుడిని చేర్చండి. అక్కడ ఈ పాము కాళీయుళ్లాగా తలలు విప్పి పురి బుసలు కొడుతూ తిరుగుతుంటే తన పాదం పట్టుకొచ్చి ఇక్కడ దీంట్లో మోపండి, ఆయన హృదయంలో పెట్టుకోండి, అది ఆయన విశ్రమించేటటువంటి స్థానంగా మారుతుంది. అది ఈ జీవుడు ఆ భగవంతుడికి ఆదిశేషుడిలాగా శేషవృత్తి చేయగలిగే, ఆయన సేవ చేయగలిగేవాడు అవుతాడు.